వెల్కమ్ టు రెడ్ బీబీసీ న్యూస్ పుష్ప తరహాలో అరటి గెల మాటన ఎర్రచందనం తరలింపు ఎర్రచందనం అక్రమ రవాణాపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు ఎక్కడికక్కడే ముమ్మరు తనిఖీలు చేసిన అక్రమార్కులు చాకచక్యంగా ఎర్రచందనాన్ని అడవి దాటిస్తున్నారు పుష్ప సినిమా తరహాలో ఎర్రచందనం తరలిస్తున్న స్మగ్లింగ్ ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు హైదరాబాద్ ఎల్బీ నగర్ పరిధిలో శుక్రవారం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు ఈ క్రమంలో అరటి పనుల లోడుతో అనుమానాస్పదంగా వెళ్తున్న వాహనాన్ని పోలీసులు అడ్డుకుని తనిఖీ చేశారు ఎర్రచందనం పైకి కనబడకుండా అరటి పండ్లు అరటి ఆకులతో కప్పి దుంగలను స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు ఈ ఘటనలో షేక్ మహమ్మద్ రఫీ ముల్లా బషీర్ అహ్మద్ అనే ఇద్దరు నిందితులను ఎల్బీ నగర్ ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేశారు మరొక నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ నుండి అక్రమంగా ఈ ఎర్రచందనాన్ని ముఠా సభ్యులు తరలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు నిందితుల నుండి ముప్పై ఒకటి ఎర్రచందనం దుంగలను మూడు మొబైల్ ఫోన్లను పదహారు వందల నగదును స్వాధీనం చేసుకున్నారు పట్టుకున్న ఎర్రచందనం విలువ అరవై లక్షల పైనే ఉంటుందని పోలీసులు తెలిపారు అయితే ఆంధ్ర సరిహద్దు నుంచి హైదరాబాద్ సరిహద్దు వరకు సుమారు నూట యాభై నుంచి రెండు వందల కిలోమీటర్ల పరిధిలో నిందితులు ఎర్రచందనాన్ని ఎలా తీసుకువచ్చారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు